విశాఖ జిల్లా సబ్బవరం మండలం రాయపూర్ అగ్రహారం గ్రామ పంచాయతీలో తెలుగుదేశం పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా పిల్లల దేవుడమ్మ ఇంటింటి ప్రచారం భాగంగా మాట్లాడుతూ శివారు గ్రామంలో సైతం అభివృద్ధి చేస్తానని తమ గుర్తు కత్తెరా ఆ గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు. అయితే గతంలో వాళ్ళ అత్తగారైన పిల్లల రామణమ్మ గారు చాలా మంచి పనులు మా రాయపురపాక గ్రామంలోని ఎనరు లేని మారుభవన గ్రామాన్ని చాలా అన్ని విధాలా డెవలప్ చేస్తున్నారు. ఒక రామాలయం, ఆంజనేయ స్వామి బొమ్మ, ఇప్పుడు పునర్నిర్మాణంలో ఉన్నదంటే పద్మేశ్వర అమ్మవారు దేవాలయం, అలాగే వీధి రోడ్లు ఆలవలో అన్నీ కూడా చేస్తున్నారు. సిరిగి కూడా చక్కగా నీళ్ళు చేస్తున్నారు. ఆ ఉద్దేశంతో మళ్ళీ మరికొంత డెవలప్ చేస్తారనే ఆలోచనతో మేమందరం కలిసి మా గ్రామ ప్రజలందరి తరఫున పిల్లల దేవుడమ్మ గారు అయినటువంటి సర్పంచ్ అభ్యర్థి పిల్లల దేవుడమ్మ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గ్రామ పంచాయతీ మా వదినైనటువంటి పిల్లల దేవుడమ్మ గారిని పంచాయతీ సర్పంచ్గా బలపరిచారు. మా గుర్తు కత్తిరి గుర్తు. అలాగే గతంలో చాలా మంచి పనులు చేసి ఉన్నాము. 3 టెంపుల్ని కట్టి నిర్మించి ఉన్నాము. ఊరు చుట్టూ రింగ్ రోడ్డు కూడా నిర్మించి ఉన్నాము. ఇంకా ఇంటింటికి మంచినీటి కొలాయిలు ఇచ్చాము. ఎటువంటి వాటర్ సమస్య కూడా ఇప్పటి వరకు అయితే లేదు మా ఊరికి. ఇంకా గ్రంథాలయం కానీ, లైబ్రరీ కానీ, అదే కళ్యాణ మండపము, కొన్ని టెంపుల్స్ ఇంకా ఉన్నాయి. నోకలం టెంపుల్, మళ్ళీ మురళీకృష్ణ టెంపుల్ కానీ నిర్మించుకోవాలని అనుకుంటున్నాము. అలాగే ఇప్పుడు మమ్మల్ని గ్రామ ప్రజలందరూ ఆమోదించి కత్తిరి గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ఇంకా మంచి మంచి పనులు చేయడానికి మేము ముందుంటాం. నా పేరు పిల్లల దేవుడమ్మ. రాయపురాగ్రం గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. పల్లపర్చిన పిల్లలు రావాలమ్మ, మాజీ సర్పంచ్ పల్లపర్చినారు. టీడీపీ నుంచి సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. ఊరు డెవలప్ చేయడానికి ముందుకు వచ్చాను. అందరూ ఓట్లు కత్తిరి గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తే ఊరు డెవలప్ చేయడానికి ముందుకు వచ్చాను. మీ ఊర్లో ఏ సమస్యలు నేను గుర్తించారు? మా ఊళ్ళో సమస్యలు తీసుకొని కొన్ని కొన్ని ఉన్నాయి. మళ్ళీ వాటర్ ట్యాంక్ ఉండిపోయింది, తర్వాత కొన్ని రోడ్లు ఉండిపోయాయి, టీవీ కళలు ఉండిపోయాయి. అవన్నీ సేద్యం చేయడానికి ముందుకు వస్తున్నాను. అందరూ బాగుంటుంది వేసి నన్ను గడిపిస్తారనేసి ముందుకు వచ్చాను.